बीआरएस पार्टी इच्चिन हामीलनी गाली कोदिलेसिंदनी विमर्शिंचारु कांग्रेस वाग्दानालतो प्रजल्नी तप्पुदोव पट्टिस्तुन्नारनी मंडिपड्डारु कांग्रेस चार्जीट विडुदल चेसिन तर्वात हैदराबाद लो मूडु सूपर स्पेशालिटी हास्पिटल्लु निर्माणंलो उन्नायनि मंत्री हरीश प्रकटिंचारनि चेप्पारु कांग्रेस सीनियर नेता महेश्वर रेड्डि अंजनी कुमार एल्बी नगर नियोजकवर्गं परिधिलोनि कोत्तपेटलो प्रभुत्वं कट्टिस्तामन्न हास्पिटल् प्रांतान्नि विजिट् चेशारु कांग्रेस नेतलु शंकुस्थापन चेसि 9 नेलल अवुतुन्न इप्पटिवरकु कनीसं तट्टेडु मट्टि तीयलेदनि फैर् अय्यारु सीएम केसीआर శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మొక్కలు నాటి నిరసన తెలిపారు నేతలు అంతకుముందు కాంగ్రెస్ నేతలు కార్యకర్తల్ని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది మేమొకటే డిమాండ్ చేస్తా ఉన్నాం 2014 నుంచి 18 వరకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు మానిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు గాని దాని తర్వాత కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మరి 30 పడగల ఆసుపత్రులు ప్రతి మండలంలో నిర్మిస్తామని ప్రతి నియోజకవర్గానికి 100 పడగల ఆసుపత్రులు నిర్మిస్తామని చెప్పి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు మీకు చిత్తశుద్ధి ఉంటే 9 సంవత్సరాల్లో మీరు ఎందుకు నిర్మాణం చేయలేదు మీరు అనుకున్న వెంటనే ఉన్న సెక్రటరీ కూలగొట్టేసి సంవత్సరం లోపలనే 1200 కోట్లు ఖర్చు పెట్టేసి నిర్మాణం చేసుకోగలుగుతున్నారు తప్ప ప్రజల వైద్య ఆరోగ్యం మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హాస్పిటల్ కట్టడం పెద్ద కష్టం కాదు మీరు హాస్పిటల్ కట్టాలన్న చిత్తశుద్ధి మీకు లేదు మీరు కేవలం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ అంశంలో మేము ఏదైతే రిలీజ్ చేసినామో మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మేము సవాలు ఇస్తుతా ఉన్నాం మేము ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం మీరు మేము చార్జ్ షీట్ మీద చర్చకు వస్తారా మీరు చర్చకు రాకుండా మేము థర్డ్ ప్లేస్ లో ఉన్నాం సెకండ్ ప్లేస్ లో ఉన్నామని తప్పుడు మాటలు ఎందుకు చెప్తా ఉన్నారు ఎందుకు అబద్ధ మాటలు చెప్తా ఉన్నారు